అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా పసిపిల్లల అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించుకుంటున్నారు. అభంశుభం ఎరగని చిన్నారులకు వెలకడుతున్నారు. ముక్కు పచ్చలారని పిల్లలను అంగట్లో సరుకులాక్కుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను పెంచే స్తోమత లేకను లేక కాసులకు కక్కుర్తి పడో బిడ్డలను అమ్ముకుంటున్నారు. ఇటీవల కాలంలో బిడ్డల అమ్మకాలకు దళాలు కూడా ఏర్పడి లక్షలకు లక్షలు సంపాదించుకుంటున్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు కాసులు ఆశ చూపించి నెల రోజుల పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి బిడ్డలను చేతులు మారుస్తూ కాసులు సంపాదిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన పిల్లలను కఠిన జీవితానికి బలి చేస్తున్నారు. ఫోటోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి సార్. ప్లీజ్ సార్, బర్న్ చేస్తారు. ఫోటోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి సార్. ప్లీజ్ సార్, బర్న్ చేస్తారు. ఫోటోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి సార్. ప్లీజ్ సార్, బర్న్ చేస్తారు. ఫోటోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి సార్. ప్లీజ్ సార్, బర్న్ చేస్తారు. ఫోటోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి సార్. ప్లీజ్ సార్, బర్న్ చేస్తారు. ఫోటోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి సార్. ప్లీజ్ సార్, బర్న్ చేస్తారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాల ఘటన సంచలనం రేపుతోంది. పిల్లలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. రక్షించిన చిన్నారుల్లో తెలంగాణకు చెందిన వారే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా మేడిపల్లిలో పసికందు విక్రయంతో ఈ ముఠా ఆగడాలు బయటపడ్డాయి. మొత్తం 16 మంది పసిబిడ్డలను ఈ ముఠా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఫిర్జాదిగూడలో 4.5 లక్షల రూపాయలకు చిన్నారని ఆర్ఎంపీ శోభారాణి విక్రయించారు. ఆర్ఎంపీ ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా హైదరాబాద్ శివారులో పసిపిల్లల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా చిన్నారుల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకువచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. ఒక్కో పిల్లాడిని దాదాపు 1 లక్ష నుంచి 5 లక్షల నగదును ఈ ముఠా విక్రయిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ఈ ముఠా ఆగడాలపై పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఓ తల్లి కొడుకుతో పాటు 2 ముఠా సభ్యులు ఉన్నారు. మరోవైపు పిల్లలను కొన్న పేరెంట్స్ పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫిర్జాదిగూడ రామకృష్ణ నగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా 3 నెలల పసికందు నుంచి 7 పిల్లల వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి. 16 మంది చిన్నారులను ట్రేస్ చేసి పోలీసులు వారిని కాపాడారు. ఇప్పటివరకు మొత్తం 50 మందిని అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. అక్షరజ్యోతి ఫౌండేషన్ స్టింగ్ ఆపరేషన్లో ఈ అవాకయ్యే ఘటన వెలుగు చూసింది. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారిని పోషించడం మీకు భారమంటూ తల్లులకు చెప్పి మానవత్వంతో పిల్లలు లేని వారికి దత్తత ఇస్తామంటూ నమ్మించి విక్రయాలు చేస్తున్నారు.
A1 శోభారాణి, A2 హేమలత, A3 షేక్ సలీం, A4 బండారి హరిహర చేతన్, A5 బండారి పద్మ, A6 బలగం సరోజపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు A7 ముదావత్ శారద, A8 ముదావత్ రాజు, A9 పఠాన్ ముంతాజ్, A10 జగన్నాథం అనురాధ, A11 యాతా మమతపై కూడా కేసు నమోదైంది. కాగా వీరిలో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారి కోసం ఢిల్లీకి బృందాలను పంపినట్లు రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. One child was 23 days and the second child was about 2 months. Now these another 11 children, the age group is between 2 months to newly born up to 2 years. 2 months to 2 years. No, they may not be orphans because this is entire thing is for the money. Of course, for the end users, they want to get the children because they don't have children because of whatever medical issue. But in the process, all the any agents, they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as, 50,000 to 1 lakh. And thereafter, again, further, they are selling for 2.5 lakhs. And then by the time it reaches the hands of the parents, the price goes up to 4 to 5 lakh. They are not orphans. All of them have parents. No, we cannot disclose the name of the informers. Sir, parents made action under that, sir? You can do that. You can take, we cannot speak it over on this. Sir, ఫస్ట్ టైం ఆఫెన్స్ గతంలో ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉంది సార్ వీళ్ళపై? క్రిమినల్ హిస్టరీ ఇస్ దేర్. అవుట్ ఆఫ్ దీస్ పీపుల్ దేర్ ఆర్ ద 3 అక్యూజ్డ్ పీపుల్, దట్ ఇస్ పద్మ ఘట్కేశ్వర రావు ఉన్నారు. ఇంతకు ముందు 2021 లో కూడా సిమిలర్ కేస్ చీటింగ్ అండ్ 81 ఆఫ్ జేజే యాక్ట్ లో ఇంతకు ముందు కూడా బుక్ అయింది. సో అట్ దట్ టైమ్ ఆల్సో సిమిలర్ కేస్ వాస్ దేర్. తర్వాత బయటికి వచ్చా మళ్ళీ ప్రాబబ్లీ మళ్ళీ సేమ్ పని స్టార్ట్ చేశారు. రికవర్డ్ వన్ చైల్డ్ వాస్ 23 డేస్ అండ్ ద సెకండ్ చైల్డ్ వాస్ అబౌట్ 2 మంత్స్. నౌ దీస్ అనదర్ 11 చిల్డ్రన్, ద ఏజ్ గ్రూప్ ఇస్ బిట్వీన్ 2 మంత్స్ టు న్యూలీ బార్న్ అప్ టు 2 ఇయర్స్. 2 మంత్స్ టు 2 ఇయర్స్. నో, దే మే నాట్ బి ఆర్ఫన్స్ బికాస్ దిస్ ఇస్ ఎంటైర్ థింగ్ ఇస్ ఫర్ ద మనీ. Of course, for the end users, they want to get the children because they don't have children because of whatever medical issue. But in the process, all the any agent.